Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ సీక్రెట్ సర్వే, ఎన్ని సీట్లు వస్తాయంటే వైసీపీ అధినేత జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు తనదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం కావచ్చు, జగన్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు 2 ఏళ్ల ముందు నుంచే సిద్ధమవుతున్నారు. ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత ఓటు బ్యాంకుతో బలంగా ఉన్న జగన్ మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ఏర్పడినా తన గెలుపునకు ఢోకా లేకుండా చేసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జగన్ తరచూ పార్టీ పరిస్థితిపై అంచనాలు అందుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా ఐప్యాక్ సంస్థ చేత ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. సర్వేలు కూడా చేయిస్తున్నారు. సర్వే నివేదిక ప్రకారం ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇండియా టుడే, ఇండియా టీవీ, టైమ్స్ నౌ సర్వేల్లోనూ వైసీపీకే అత్యధిక స్థానాలు లభించాయి. ఇతర సంస్థల మీద ఆధారపడకుండా సొంతంగా సర్వేలు చేయించుకుని లోటుపాట్లను తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇటీవల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్న కోణంలో ఐప్యాక్ సంస్థ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఈ సర్వేలో వైసీపీకి 142 నుంచి 160 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని తేలిందని తెలిసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉందని తేలింది. పార్టీ అంతర్గతంగా వచ్చిన నివేదిక ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో కొంత బలహీనంగా ఉన్నట్లు తేలింది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ వైసీపీకి కొంత తక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో అర్బన్ ప్రాంతాలపై జగన్ ఫోకస్ పెంచనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రానున్న 2 ఏళ్ల కాలంలో అర్బన్ ప్రాంతంలో ఓటర్లను ఆకట్టుకునే దిశగా కొన్ని చర్యలుండే అవకాశం ఉంది. ఐప్యాక్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీకి గత ఎన్నికల మాదిరిగానే తిరుగులేదని తేలింది. అయితే కోస్తా ఆంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కొంత పార్టీ ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఐప్యాక్ సంస్థ సర్వే చేసి జగన్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సర్వేల ప్రకారమే జగన్ యాక్షన్ ఉంటుందన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.